పత్రికా విలేకరుల నమస్కారం. ఈరోజు చెల్పూరు గ్రామంలో గౌరవ ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడానికి రావడం జరిగింది. చెల్పూరు గ్రామ ప్రజలు ఎన్నుకోబడ్డ నేను సర్పంచ్గా నాకు ఎలాంటి సమాచారం లేకుండా కౌశిక్రెడ్డి గారు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటింటి తిరిగి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. కౌశిక్రెడ్డి గారు, మీ ఇంట్లోకి వెళ్ళో మీ పార్టీలకు వెళ్ళో పైసలు ఇస్తే తప్పకుండా ప్రోటోకాల్ లేకుండా మీ ఇష్టం వచ్చే చెక్కులు పంచుకోరు, కానీ ప్రభుత్వం ఇచ్చే అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఇచ్చే చెక్కులను ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ తెలవకుండా పంచుకోవడం అయితే ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు సమమో మేము విజ్ఞతకే వదిలేస్తున్నాం. రెవెన్యూ అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఇక్కడ నేరల మహేందర్ గౌడ్ కాదు, గ్రామ సర్పంచ్గా ప్రోటోకాల్ ప్రకారంగా నన్ను పిలవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా పిలవకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ టీఆర్ఎస్ పరిపాలనలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి పత్రికా విలేకరుల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది.